హాయ్ ఫ్రెండ్స్, నేను మురళి. వెల్కమ్ టు తెలుగు స్ట్రీట్ ఫుడ్ విజయవాడ. ఈరోజు మనం ప్రకాశం బ్యారేజ్, ఎర్లీ మార్నింగ్ 7:00 అవుతుందండి. ప్రకాశం బ్యారేజ్ విజయవాడలో చాలా చాలా అందమైన ప్లేసు. ప్రకాశం బ్యారేజ్ ఉదయాన్నే ఇంకా అందంగా ఉంటుంది. వాటర్ బాగా ఫ్లడ్స్ బాగా వచ్చి తగ్గిపోయినాయండి. ఇది ఎర్లీ మార్నింగ్, నేను ఇదంతా చూస్తుంటే ఇక్కడ ఒక అందరూ చాలా మంది ఉన్నారు, చేపలు పడుతున్నారు గాలాలతోటి వలలతోటి, చాలా అద్భుతంగా ఉంది. అయితే నేను ఇక్కడ ఒకటి ఏంటంటే, అందరిలాగానే చేపలు పడుతూ ఉన్నాడు అతను, చూస్తే హ్యాండిక్యాప్డ్ వ్యక్తి. చూసారా లోన మనం నడవాలంటేనే ఆ వాటర్ లోపల అంత రాలు రాలుగా ఉంటుందండి. మనం అడుగేయాలంటేనే చాలా కష్టం, ఎక్కడ కాలు ఇరుక్కుపోయిద్దని చాలా కష్టం. కానీ ఇతను చాలా కష్టపడి మాత్రం చేపలు పడుతున్నాడండి. ఎందుకంటే లోనికి చేపలు పట్టడానికి లోనికి రావాలంటేనే రెండు కాళ్ళు సరిగా ఉన్న వ్యక్తులే చాలా కష్టపడి రావాలి, ఎందుకంటే ఏమాత్రమైనా పడిపోతారు. అలాంటిది ఇతను చాలా కష్టపడి లోనికి వచ్చి గాలంతో చేపలు పడుతున్నాడు. నాకైతే ఇతను చూసి గ్రేట్ అనిపించింది, ఎందుకంటే ఎలా వస్తాడు అనుకున్నాను. అతను చాలా, ఎందుకంటే నేనే ఇక్కడికి రావడానికి చాలా జాగ్రత్తగా అడుగులు అడుగేసుకుంటూ చూసుకుంటూ వచ్చాను. ఎందుకంటే నీళ్ళలో చూడకుండా వేస్తే మాత్రం పడిపోతారు, అలాగే దేంట్లో కాలు ఇరుక్కుపోతుందో కూడా తెలియనట్లుగా ఉంటుంది లోన వాటర్. అలాంటి ప్లేస్లో ఇతను చాలా కష్టపడి చేపలు పడుతున్నాడు, అది చూద్దాం. డెఫినెట్గా అది మీకు చూపించాలి అని నేను అనుకున్నాను. అందుకోసం మామూలు వీడియో తీసాను, కానీ ఇతని కోసం సపరేట్గా ఒక వీడియో చూపించాలి అనుకుంటున్నాను, అందుకోసం ఈ వీడియో తీశాను. ఇది ఇక్కడ లోన్కి వెళ్ళడానికి కూడా సుమారుగా ఒక 10 మీటర్స్ అట్లా లోన్కి వెళ్ళి అక్కడ మధ్యలో ఒక రాయి ఉంటుంది, అక్కడ కూర్చొని దాని మీద అతను తెచ్చుకుంటాడు చేపలు పట్టిన తర్వాత వేయడానికి. అలాగే చేపలు ఇక్కడ ఏంటంటే రాళ్ళ మధ్యలో కాబట్టి బొమ్మిడాయిలు అయి పడుతుంటాయి. బొమ్మిడాయిలు మామూలు చేపలు అయితే చేతితో పట్టుకోవచ్చు, బొమ్మిడాయిలు అయి పట్టినప్పుడు ఏంటంటే మామూలు దానికన్నీ పైన ముళ్ళు ఉంటాయి కదా, అందుకని అవి తీయడానికి ఒక క్లాత్ షర్ట్ లాంటిది అది తెచ్చుకున్నాడు. ఎర్రలు చేపలు పట్టాలంటే చాలా సరంజామా ఉండాలి. క్లాత్ ఒకటి ఉంది, గాలం ప్లస్ గాలం ఒక్కొక్కసారి ఇక్కడ రాళ్ళల్లో ఇరుక్కుపోతుంటుందండి. ఇరుక్కుపోతే అది ఒక్కొక్కసారి మనం లోనికి వెళ్ళి తీయలేం కాబట్టి తెంపేస్తారు. తెంపేసి మళ్ళీ ఇంకో గాలం పెట్టాలి, ముళ్ళు చాలా తెచ్చుకుంటారు. అలాగే గాలం చేపలు పట్టేవాళ్ళు కూడా చాలా రకాలుగా పడుతుంటారు. కొంతమంది కోడి బేగులు పెట్టి పడుతుంటారు, కొంతమంది బియ్యపు పిండి పెట్టి పడుతుంటారు, కొంతమంది నాచుతో పడుతుంటారు, కొంతమంది ఎర్రలు దాటితో పడుతుంటారు, రకరకాలుగా పడుతుంటారండి. నేను నెక్స్ట్ వీడియోస్లో తప్పకుండా చూపిస్తాను. ఇతను మాత్రం ఎర్రలు ఉంటాయి కదా, ఎర్రలు పెట్టే పడుతున్నాడు. తర్వాత బియ్యపిండితో కూడా పడుతున్నాడు. ఎక్కువ ఎర్రలు ఉన్నాయి, వానపాములు. బొమ్మిడాయి మనం చూస్తాం, దాసరి బొమ్మిడాయి అంటారు, బొమ్మిడాయి మనం చూస్తున్నాం. అది పడిన తర్వాత కూడా అది చేసే హడావుడి చాలా ఉంటుందండి, తీయడానికి ఉండాలి పట్టే వాళ్ళకే తెలుస్తుంది. కానీ తప్పకుండా చాలా కష్టపడి పడుతున్నాడు అండి ఇతను మాత్రం. అక్కడికి వెళ్ళాలంటేనే మనం మామూలుగా వెళ్ళడం చాలా కష్టం, బొమ్మిడాయి పడింది. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, తప్పకుండా నేను మంచి మంచి వీడియోస్ తప్పకుండా ఇస్తాను ఇలాంటి వీడియోస్ వస్తాయి. అలాగే చేపలు ఫిషింగ్ వీడియోస్ చాలా మంచి మంచి వీడియోస్ ఆల్రెడీ తీసి ఉన్నానండి నేను, కాకపోతే కొన్ని అప్లోడ్ చేయలేదు. పెద్ద చేపలు ఎక్సలెంట్ ఫిషింగ్ వీడియోస్ ఉన్నాయి, అతను కుదరక నేను పెట్టలేదు. మళ్ళీ బొమ్మే పడింది, కంటిన్యూస్గా తప్పకుండా ఇస్తానండి. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ ప్రకాశం బ్యారేజ్లో 6 తర్వాత చాలా బాగుంటుందండి. 6 తర్వాత 8 వరకు చూడడానికి చాలా చాలా బాగుంటుంది. కానీ దూరం నుంచే చూడాలండి, లోనికి దిగడానికి ప్రయత్నాలు చేయకూడదు. ఎందుకంటే ఎక్కడ లోతు ఉంటుందో తెలియదు, ఎక్కడ రాళ్ళలో కాళ్ళు ఇరుక్కుపోతాయో తెలియదు, బయట నుంచి చూడాలి. అనుకూలమైన ప్లేస్లో స్నానం చేయాలండి, అనుకూలంగా అందరూ అక్కడ అడిగితే చెప్తారు. ఎక్కడ పడితే అక్కడ దిగకూడదు నదిలో, ఎందుకంటే ఊబుల్లాగా ఉంటాయి, సడన్గా దిగిపోతారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ కింద వైపు ఉన్న వాటర్ ఉన్న వైపు రావాలంటే
అటు ఘాట్లలోకి వెళ్తే అక్కడ సర్వసమ్మ మంచిగా ఉంటుంది, అక్కడ స్నానం చేయడానికి ఉంటుంది. చూడడానికైతే ఇటు రావచ్చేమో కానీ దూరంగా ఉండి చాలా జాగ్రత్తగా ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు. చూసారు మళ్ళీ బొమ్మడాయ పడింది, ఎక్కువ బొమ్మడాయలే పడుతున్నాయండి, ఇసుకదంతులు బొమ్మడాయలు పడుతున్నాయి. కానీ ఇక్కడ చాలా చాలా బాగుందండి వాతావరణం మాత్రం. అసలు అక్కడ నుంచి కదలాలంటే కదలలేము, అంటే ఈ వాతావరణాన్ని ఇష్టపడే వాళ్ళు మాత్రం అస్సలు వదలలేరు. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ప్రకాశం బ్యారేజ్ విజయవాడ పడుతున్నాడు అనేది, దాంతో నేను అతని దగ్గరికి వెళ్ళడం జరిగింది. అతను ప్రకాష్ నగర్ నుంచి వస్తున్నాడంట. ప్రకాష్ నగర్ అంటే పాయకపురం దగ్గరలోంచి అక్కడి నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి చేపలు పట్టుకొని వెళ్ళి అవన్నీ పట్టిన తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి అమ్ముకొని బ్రతకాలి. కాబట్టి చాలా కష్టపడి చేపలు పట్టి జీవనం సాగిస్తున్నాడు అనుకోవచ్చు. చూసారా వాతావరణం అయితే ఇక్కడ చాలా చాలా బాగుందండి. ఎర్లీ మార్నింగ్ చూడడానికి, సరదాగా సెల్ఫీలు దిగడానికి దూరం నుండి బాగుంటుంది, కానీ వచ్చాం కదా నీటి దగ్గర, కానీ లోనికి దిగితే మాత్రం ప్రమాదాలు ఉంటాయి. చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి విజయవాడ ప్రకాశం బ్యారేజ్. అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, ఇప్పుడే కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుగు స్ట్రీట్ ఫుడ్ విజయవాడ. కానీ వాటర్ వచ్చినప్పుడు, వాటర్ తగ్గేటప్పుడు, వాటర్ టోటల్గా తగ్గిన తర్వాత నది చూడడానికి రకరకాల అందాలతో కనిపిస్తుంటుందండి. అంటే మనం వాటర్ ఎక్కువ వచ్చినప్పుడు చూసాం, తక్కువ మిడిల్గా ఉన్నప్పుడు చూసాం, ఇప్పుడు మొత్తం తగ్గిపోయింది. అటువైపు సొసైటీ వాళ్ళు ఎర్లీ మార్నింగ్ చేపలు పడుతుంటారు, అలాగే ఎర్లీ మార్నింగ్ వాలలతో వచ్చే వాళ్ళు ఉంటారు, అలాగే ఈ గాలాలతో ఎర్లీ మార్నింగ్ గాలాలతో పట్టే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి. అది ఎక్సలెంట్ పెద్ద పెద్ద చేపలు వీడియోస్ మాత్రం తీసి ఉన్నవి, అవి తప్పకుండా నేను నెక్స్ట్ రాబోయే దాంట్లో తప్పకుండా నేను వీడియోస్లో చూపిస్తాను. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు, ఇప్పుడే కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుగు స్ట్రీట్ ఫుడ్ విజయవాడ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.